అందరికీ నమస్తే అండి. సో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గత 4 సంవత్సరాలుగా యుద్ధం ప్రకటించిన ఎంపీ, అధికార పార్టీలో అధికారాన్ని వదులుకొని అధికారాన్ని కాదని ఆ పార్టీ చేస్తున్న ప్రతి తప్పుని కూడా ఎండగొడుతున్న ఒక ప్రజాప్రతినిధి. సో టీడీపీ కంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే, బీజేపీ కంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ మీద పోరాడుతున్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. సో అటువంటి వ్యక్తికి బీజేపీ సీట్ ఇవ్వాల, బీజేపీ సీట్ ఇవ్వాల, దానికి కారణం ఏమిటి? సో ఇంతకీ రఘురామకృష్ణరాజు గారిని అడ్డుకున్నది ఎవరు? ఆయనకు సీటు రాకపోవడానికి ఇంటర్నల్గా ఎవరెవరు పనిచేశారు? సో ఈ మొత్తం వ్యవహారంలో గెలుపు ఎవరిది, గేమ్ ఎవరిది, దీని రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనే అంశాలు నేను ఈ వీడియోలో చెప్తా. 100% వాస్తవమే చెప్తాను. ఆ పార్టీకో ఈ పార్టీకో ఉండదు ఇంటర్నల్ అంశాలు. కొన్ని నమ్మశక్యంగా ఉండొచ్చు, కొన్ని నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ కాస్త పొలిటికల్ కామన్ సెన్స్ వాడి ఆలోచించండి మొత్తం చివరి వరకు విన్న తర్వాత. పాయింట్ నెంబర్ 1, రఘురామకృష్ణరాజు గారిని అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది బీజేపీ వాళ్ళు, అంటే ఒక 10 కారణాలు ఉంటే ఇది ఒక కారణం. ఆయన బీజేపీ సీటు ఇవ్వకపోవడానికి ఒక 10 కారణాలు ఉంటే ఇది ఒక కారణం. ఎందుకంటే ఆయన అడ్డుకున్నది, ఆయన బీజేపీలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ బీజేపీలోకి వస్తే ఖచ్చితంగా అజమాయిషి చలాయించే టైపు, పెత్తనం చలాయించే టైపు, ప్లస్ ఆయనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ చిత్రం ఆయనే అవుతాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మీడియా కావచ్చు, యాంటీ జగన్ పొలిటికల్ అభిమానులు, అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పొలిటికల్ అభిమానికి కూడా రఘురామకృష్ణరాజు గారు అంటే ఎవరో తెలుసు. టీడీపీ క్యాడర్కి తెలుసు, వైసీపీ జనసేన క్యాడర్కి తెలుసు, బీజేపీ క్యాడర్కి తెలుసు, అందరికీ. అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ యొక్క ముఖ చిత్రం రఘురామకృష్ణరాజు గారు అవుతారు. అది ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చాలామంది పెద్దలకు ఇష్టం లేదు. సో అందుకు ఆయన బీజేపీలోకి రాకుండా అడ్డుకోగలిగారు, ఆయనకు సీట్ లేకుండా అడ్డుకోగలిగారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రఘురామకృష్ణరాజు గారు బీజేపీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి, కానీ దాన్ని రాజకీయంగా తన ప్రోద్బలం కోసమో తన సీటు కోసమో వాడుకోలేదు, మొదటి నుంచి వాడుకోలే. ఆయన ఏంటి, ఆయన చాలా ధీమాగా ఉన్నాడు. గత 3 సంవత్సరాల నుంచి ఆయన ధీమా ఒకటే, 2024 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంటాయి. సో ఒకవేళ బీజేపీ వాళ్ళతో కలిసినా కలవకపోయినా జనసేన టీడీపీ పొత్తు ఖచ్చితంగా పెట్టుకుంటాయని ఆయన 3 ఏళ్ల కిందటే గెస్ చేశాడు. ఏమీ లేదు, నేనే గెస్ చేశా. 2021 2.5 సంవత్సరాల కిందట నేనే గెస్ చేసి వీడియో చేశా టీడీపీ జనసేన పొత్తు ఖచ్చితంగా ఉంటుంది అని కదా. సో ఆయన ఒక 3 ఏళ్ల కిందట గెస్ చేసి ఆ ధీమాతో ఆయన ఉన్నాడు, టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటాయి కదా. సో అప్పుడు నేను ఆ కూటమి తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేస్తాను, నన్ను టీడీపీ కాదందు, నన్ను జనసేన కూడా కాదందు, సో నేను ఈజీగా 2 పార్టీల్లో ఏ పార్టీ నుంచైనా పోటీ చేయొచ్చు అనే ధీమాలో ఉన్నాడు. అలా ఉంటూ ఆయన బీజేపీ నాయకులతో పెద్దగా పరిచయం పెంచుకోవాలి, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులతో. బీజేపీ అగ్రనాయకులతో పరిచయం ఉండొచ్చు, ముఖ పరిచయం ఉండొచ్చు, వెళ్ళిన వెంటనే గుర్తుపెట్టొచ్చు, ఆ రాజుగారు బాగున్నారా, అది ఇది కూర్చోండి, అది ఇది అనొచ్చు, మాట్లాడొచ్చు కాక. కానీ రాజకీయంగా ఆయన్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు కదా. ఎందుకు ఆయన అలా లాబీయింగ్లు చేయలే మొదటి నుంచి? బీజేపీ అవసరం, తనకు ఫ్యూచర్లో బీజేపీ అవసరం పడుతుంది అని ఆయన ఊహించలే. 3 ఏళ్ల కిందటే ఈ పరిస్థితి ఊహించి ఉంటే ఆయన అప్పుడే బీజేపీలో చేరేవాడు. ఆయన ఎందుకు మొదటి నుంచి బీజేపీలో చేరలేదు ఒక్కటి ఆలోచించండి. వైసీపీకి వ్యతిరేకంగా మారినప్పుడు, ఆయన మీద ఇన్ని కేసులు పెడుతున్నప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా ఒక పెద్ద సిస్టమ్ పనిచేస్తున్నప్పుడు ఆయన బీజేపీలో జాయిన్ అయితే చాలా ఈజీగా సేఫ్గా తన స్వస్థలానికి రాగలడు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. కానీ ఆయన బీజేపీలో ఎందుకు చేరలేదంటే, ఒకవేళ పొత్తు జనసేన టీడీపీ మధ్య ఉంటుందేమో, బీజేపీ ఆ పొత్తులో ఉండదేమో, అప్పుడు నేను అనవసరంగా బీజేపీలో చేరి మళ్ళీ ఆ టైంలో పోటీ చేయలేనేమో అని ఆలోచించి బీజేపీ విషయంలో ఒక గందరగోళానికి గురై ఈ కూటమిలో బీజేపీ ఉంటుందని తను ఫిక్స్ అవ్వలేక బీజేపీలోకి వెళ్ళలేకపోయారు. ఇదే బీజేపీ కూడా ఈ కూటమిలో ఉంటుందని తను ముందే గెస్ చేస్తే ముందే బీజేపీలోకి వెళ్ళిపోయేవాడు ఆయన. సో ఆయన అప్పుడు అలా బీజేపీకి వెళ్ళలేదు కాబట్టి బీజేపీలో ఆయన బంధం తాత్కాలికం అండ్ ఇప్పుడుకు మాత్రమే పరిమితమైంది.
బీజేపీ పెద్దలతో పరిచయం ఉంది, బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులతో పరిచయం లేదు, పైగా ఎంతో కొంత శత్రుత్వం ఉంది, ఈగో ఉంది, అసూయ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒకటి కీలకం. మరోవైపు వైఎస్ బీజేపీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన బీజేపీ నేతలు కొంతమంది ఉన్నారు. రఘురామ కృష్ణరాజు గారు నిన్న కొన్ని పేర్లు కూడా చెప్పారు. ఆ నాయకులు మాకు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు, అతనికి వద్దు, అతను బీజేపీ కోసం ఏం చేశాడు, బీజేపీలో ఇప్పుడికిప్పుడు జాయిన్ అయితే అతనికి సీటు ఇస్తారా అనే లెక్కల్లో కొంత పై స్థాయిలో చాలా పెద్ద ఎత్తున చేశారు, పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. మాకు లేకపోయినా పర్వాలేదు, అతనికి బీజేపీలోకి తీసుకొని ఎందుకు సీటు ఇస్తారు, అతను ఇప్పటికీ బీజేపీలో జాయిన్ అవ్వాలా, అతనేమి బీజేపీ కార్యకర్త కాదు, ఆర్ఎస్ఎస్ వాది కాదు, అతను పర్సనల్గా అతని ఇమేజ్ అతను పెంచుకున్నాడు, సో అంతే తప్ప అతను బీజేపీ కోసం చేసింది ఏమీ లేదు, సో అతన్ని బీజేపీలోకి తీసుకొని సీటు ఇవ్వకూడదు, మాకు లేకపోయినా లేదు కానీ అతనికి ఇవ్వద్దు అని ఒక పెద్ద పేజీ పెట్టారు. అది కూడా బీజేపీ నేతలు కొంత ఫలించింది. పైగా రఘురామ కృష్ణరాజు గారు అమిత్ షా గారినో నరేంద్ర మోదీ గారినో రాజ్నాథ్ సింగ్ గారినో ఇంకెవరో బీజేపీ నాయకులను కలవగలరు, కలవగలిగే పరిచయం ఉంది. కానీ బీజేపీలో సీట్లు డిసైడ్ అవ్వాలంటే కేవలం అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు, జేపీ నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ ప్రమేయం అండ్ ప్రభావం చాలా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ప్రమేయం ప్రాబల్యం చాలా ఉన్నప్పుడు అటువైపు నుంచి కూడా నరుక్కుంటూ రావాలి, ఇటు ఇటు రెండు వైపుల నుంచి కూడా నరుక్కుంటూ రావాలి. కానీ రఘురామ కృష్ణరాజు గారు తను ఇన్నాళ్ళు చేసిన పోరాటము, ఇన్నాళ్ళు చేసిన ఫైటు అందరికీ తెలుసు కాబట్టి, నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి తెలుసు కాబట్టి సీటు విషయంలో రిజెక్ట్ చెయ్యరు అని ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కానీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన లాబీయింగ్ వీళ్ళు ఇంతగా ఒత్తిడి చేస్తారు, ఇంతగా లాబీయింగ్లు చేస్తారని ఆయన ఊహించలేదు. సో మెయిన్ రీజన్ ఇది, ఆయన ఈ పరిస్థితి వస్తుంది అని ఊహించలేదు. ముందే ఊహించి ఉంటే ఆయన జాగ్రత్తలు ఆయన తీసుకునేవాడు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా, చాలా సేఫ్గా, చాలా ధీమాగా ఉన్నాడు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఆ సీటు ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ నుంచి నేను పోటీ చేస్తా, ఒకవేళ ఆ సీటు నరసాపురం సీటు బీజేపీకి ఇచ్చారనుకో నేను బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తా, టీడీపీకి ఇచ్చారనుకో నేను టీడీపీ నుంచి పోటీ చేస్తా, జనసేనకి ఇచ్చారనుకో నేను జనసేన నుంచి పోటీ చేస్తా, అదే లెక్కల్లో అదే ధీమాలో ఉన్నాడు ఆయన. కానీ బీజేపీ తనను రిజెక్ట్ చేస్తుందని, ఇంతమంది తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతారని, తను ముందు నుంచి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని తను గుర్తించలేదు. చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కరెక్ట్గా అదే టైంలో ఆయనకు వ్యతిరేకంగా అనేక పావులు కదిపాయి. ఆయన చేతుల్లో లేదు గేమ్, అంత పెద్ద గేమ్ నడిచింది. సో అందుకు ఆయన లేకుండా ఉన్నాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆయనకు ఇంకో ఎంపీ సీటో ఇంకో ఎంపీ సీటో ఇస్తారనే టాక్ ఉంది, కానీ లేదు. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ 13 ఎంపీ స్థానాలకు పేర్లు ప్రకటించింది. ఇంకా టీడీపీ ప్రకటించాల్సిన ఎంపీ స్థానాలు ఏమున్నాయి? ఒంగోలు ఒకటి ఉంది, విజయనగరం ఒకటి ఉంది, ఇంకేవైనా సరే రఘురామ కృష్ణరాజు గారికి సంబంధం లేదు. 13 ప్రకటించారు, ఇంకో 4 ప్రకటించాలి, నేను పేర్లు మర్చిపోయానులే. సో దానికి రఘురామ కృష్ణరాజు గారికి టీడీపీలో కూడా సీట్ ఇచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతానికి. సో ఆయనైతే ఉంటాడు, కొనసాగుతాడు. మరి అదా అలాగే ఉంటాడో, ఏదైనా పార్టీలో జాయిన్ అవుతాడా అనేది తర్వాత విషయం. ఆయనకు ఏది పార్టీ సీట్ ఇస్తే ఆ పార్టీలో జాయిన్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఏ పార్టీ కూడా సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎలాగ బీజేపీ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన జనసేనలోనో టీడీపీలోనో జాయిన్ చేసుకొని ఎక్కడైనా ఎంపీ సీట్ ఇవ్వాలనుకున్నా జనసేన పార్టీ 2 ఎంపీ సీట్లు ఫిక్స్ అయ్యాయి. కాకినాడ ఏమో ఉదయ శ్రీనివాస్కి, మచిలీపట్నం ఏమో ఆయనకు బాలసౌరి గారికి ఫిక్స్ అయ్యాయి. టీడీపీలో కూడా ఆల్మోస్ట్ అన్ని ఎంపీ సీట్లు ఫిక్స్ అయ్యాయి. సో ఖాళీ లేదు. పోనీ ఎమ్మెల్యే సీటు ఎక్కడైనా ఇద్దాము అంటే చాలా చోట్ల ఎమ్మెల్యే సీట్లు కూడా అనౌన్స్ చేశారు. ఇంకా అనౌన్స్ చేయని సీట్లు జనసేనలో 3 ఉన్నాయి, టీడీపీలో 5 మిగిలాయి. ఈ ప్లేస్ ఎక్కడా కూడా రఘురామ కృష్ణరాజు గారికి సెట్ అవ్వదు. సో ఆయన్ను పార్టీలోకి తీసుకొని సీటు ఇచ్చేంత త్యాగం చేసే ఉద్దేశంలో కూడా టీడీపీ జనసేన లేవు. సో ఈ ఎలక్షన్ వరకు ఆయన బ్యాక్గ్రౌండ్ గేమ్ ఆడాల్సిందే. మేబీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వ సలహాదారుగానో ఇంకేదో పెద్ద స్థాయిలోనో ఇంకేదో రాజ్యసభ హోదాలోనో ఇంకెలాగో ఉండొచ్చు, రాజ్యసభ ఇవ్వచ్చు, ఏముంది. సో ఏదైనా జరగచ్చు. సో ప్రస్తుతానికి ఈ ఎన్నిక వరకు అయితే మాత్రం రఘురామ కృష్ణరాజు గారికి లేనట్టే. ఆయన వెనక జరుగుతున్న గేమ్ ఆయన అంచనా వేయలేదు. ఇందులో ఎవ్వరు ఏం మాట్లాడినా లేదు, ఇదే కరెక్ట్. ఆయన వెనుక ఇన్ని కుట్రలు జరుగుతాయని, ఇంత గేమ్ జరుగుద్దని, బీజేపీ వాళ్ళే తనకు వ్యతిరేకంగా లాబీయింగ్లు చేస్తారని తను ఊహించలేదు. తను చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా, చాలా కాన్ఫిడెంట్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు ఉన్నాడు. సో ఈ గేమ్లో ఆయన బలయ్యాడు.
సో ఇంత జరుగుతుంది కదా, మరి నరసాపురం ఎంపీ సీట్లో ఏమైనా బీజేపీ గెలుస్తుందా ఓడిపోద్దా అంటే గెలవచ్చు. రఘురామ కృష్ణరాజు గారు ఏమి వ్యతిరేకంగా పనిచేయలేరు, చూసి చూసి కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేయరు కదా. ఆయన రెబల్గాను కూడా పోటీ చేయరు, ఇండిపెండెంట్గాను రెబల్గాను పోటీ చేస్తే వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోయి అంతిమంగా వైసీపీకి లాభం జరుగుద్ది. సో ఆయన ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే ఆలోచనలు లేరు, సపోర్ట్ చేస్తారు బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థులకే సపోర్ట్ చేస్తారు ఎక్కడైతే అక్కడ. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉంటారు ఏ పొజిషన్లో ఉంటారు అనే తర్వాత, అందుకే ఆయన గెలుపు తాత్కాలికము అని అన్నారన్నమాట. థ్యాంక్ యూ.